నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా గంటా పద్మశ్రీ గురువారం ఎనిమిదవ తేదీ పది గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పెద్దపాడు మండలం జడ్పీడీసీగా గంటా పద్మశ్రీ ఎన్నికయ్యారు ఇంత జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసేసిన కౌరి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో దెందులూరు శాసనసభ్యులు కోటారు అబ్బాయి చౌదరి సౌజన్యంతో గంటా పద్మశ్రీ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో వసంత మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు కోసం దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అమరావతి జేఏసీ కన్వీనర్ పి బాలకోట మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలకు విభజించినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా నూట కోట్ల రూపాయల మేర జరిగే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు పాత కలెక్టరేట్ స్థానంలో అరవై వేంతో అన్ని వస్తువులతో కూడిన సమీకృత కలెక్టరేట్ సముదాయానికి శంకుస్థాపన చేశారు ముప్పై కోట్ల యాభై లక్షలతో జిల్లా పోలీస్ కార్యాలయం పది కోట్ల నాలుగు లక్షల వేంతో పోలీసుల నివాస భవన సముదాయానికి కూడా శంకుస్థాపన చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జౌలి శాఖ కార్యాలయం ముందు సీఏటీయూ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టారు పట్టణంలోని మరమగ్గాల కార్మికులకు వలసిన పది శాతం యార్ఎన్ ఎస్ సబ్సిడీని మరియు వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఏటియు ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులు ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం అనునిత్యం పాటపడే నేతలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతారని ఇందుకు దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు వెనుదిని అలుపెరగని మహానేతగా స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావును సభాపతి తమ్మినేని అభివర్ణించారు స్వగీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా దివంగత ఎంపీ స్వగ్రామం అక్కులపేట గ్రామంలో శతజయంతి ఉత్సవాలలో సభాపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం కావాలని కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ పిల్ల దీపిక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామిని డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ పిల్ల దీపిక దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసనతో రోడ్డెక్కారు కుప్పం పట్టణంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పొలంలేసి నివాళులు అర్పించి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ జీతాల పదకొండవ పీఆర్సీ ప్రకారం చెల్లించాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రగడ స్థానికంగా వివాదాస్పదంగా మారింది అక్రమదారుడు అధికారుల సమక్షంలో పురుగు తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది జూలూరుపాడు మండలం పాపకొలు గ్రామ పంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామంలో గత కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం కొనసాగుతోంది పోచమ్మ తల్లి కొలువు బోనాల జాతరలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ అన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ముత్తారం మండలం సీతంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన భూలక్ష్మి శ్రీలక్ష్మి సహిత గ్రామశిల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అనంతరం సాగే పోచమ్మ తల్లి బోనాల జాతరలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ పాల్గొన్నారు కృష్ణా జిల్లా పెడరణ నియోజకవర్గం బంటుమిల్లి అంబేద్కర్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ గణంగా నిర్వహించారు వారం రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వడగాలుపులు విస్తున్న తరుణంలో సుమారు నలబై డిగ్రీల వేడి వాతావరణంలో తీవ్రతాపానికి గురవుతున్న కారణంగా తన వంతు సహాయంగా ప్రజల దాహార్తిని తీర్చే నిమిత్తమై బంటుపల్లి లక్ష్మీపురం సెంటర్లో తెలుగుదేశం పార్టీ పేడరణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది అని విద్యార్థులు మండిపడ్డారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఓయూ వేదికగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్టం సాధించుకున్నాము కానీ నేడు అలాంటి ఉద్యమకారులు కేసీఆర్ గుర్తించడం లేదు కాబట్టి జూన్ పద్దెనిమిదిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నీ ఆహ్వానించి సన్మానిస్తామని తెలిపారు సైదాబాద్ మాదనపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు సౌత్ ఈస్ట్ డీసీపీ చెన్నూరి రూపేష్ మాదనపేట పిఎస్ ఆవరణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ వారితో మాట్లాడుతూ ఎప్పటి నుండి అయినా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు